అస్సలం లేకం వరహతుల వబర్కూ షైతాన్ నిషైతాని బిస్మిల్ రహమాన్ రహీం ఇస్లాం మరియు ఖురాన్ మరియు అదీసుల ఆధారంగా రంజాన్ నెలలో రాత్రిపూట ఒక ప్రత్యేకమైనటువంటి నమాజ్ ఉంది ఆ నమాజ్ని తరావీ నమాజ్ అని అంటారు ఈ తరావీ నమాజ్ రంజాన్ నెల మొత్తం కూడా ఎవరైతే చేస్తారో వారికి దేవుడు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నాడు అదేంటి అంటే ఈ తరావీ నమాజ్ ఎవరైతే చదువుతారో వారికి గత రోజులలో గడిచిన రోజుల్లో జరిగిపోయిన అన్ని చిన్న చిన్న పాపాలన్నిటి అన్నిటిని కూడా మన్నించడానికి యొక్క నమాజ్ ఉపయోగపడుతుంది అని ఈ నమాజ్ చేసిన వారికి అటువంటి వారి యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడటానికి ఇది ఒక అవకాశం అని చెప్పడం జరిగింది కొంతమంది ఈ తరావీ నమాజులనే మిగతా రోజులలో తహజుద్ నమాజ్ లేదా కియాముల్ లైల్ అని కూడా చెప్తారు ఈ తరావీ నమాజ్ మరి జమాత్తోటి మస్జిద్లో అయినా చేసుకోవచ్చు లేదా ఇంట్లో కుటుంబంతో అయినా చేసుకోవచ్చు లేదా ఒంటరిగా అయినా చేసుకోవచ్చు ఎక్కడ ఎక్కడి నుంచి అయినా సరే ఈ యొక్క నమాజ్ తరావీ నమాజ్ అనేది చేసుకోవచ్చు దైవ ప్రవక్త అంతిమ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అసం గారు ఈ యొక్క తరావీ నమాజ్ని ఎనిమిది రకాతులుగా చేసేవారు ఈ ఎనిమిది రకాతుల నమాజ్ తర్వాత మూడు రకాతులు నమాజ్ చేసేవారు ఒక్కోసారి ఒక్క రకాతు కూడా నమాజ్ చేసేవారు ఒక్కోసారి ఐదు రకాతులు కూడా నమాజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అంటే తహజుద్ నమాజ్ ఎనిమిది రకాతుల తర్వాత మళ్ళీ విత్తర నమాజ్ అని ఉంటుంది ఈ యొక్క విత్తర్ నమాజ్లో ప్రత్యేకమైన దువ్వా కూడా చేసుకోవచ్చు ప్రార్థన కూడా చేసుకోవచ్చు ఈ విత్తర్ నమాజ్ అనేది తహజుద్ నమాజ్ తర్వాత ఈ యొక్క నమాజ్ ఒక్క రకాతు చేసుకోవచ్చు మూడు రకాతులైనా చేసుకోవచ్చు ఐదు రకాతులైనా చేసుకోవచ్చు మూడు రకాతుల నమాజ్ ఎలా ఉంటుంది అంటే మగ్రిబ్ నమాజ్లో రెండు రకాతుల తర్వాత ఏదైతే తషహుద్దు చేస్తామో అలా చేయకూడదు కంటిన్యూగా మూడు రకాతులు ఆగకుండా చేసి దాని తర్వాత మూడో రకాతులో దాన్ని ముగించాలి ఇది ప్రవక్త మొహమ్మద్ సస్లం గారి ద్వారా అల్లాతో అల్లా సుబాతలా నేర్పినటువంటి పద్ధతి తరవీ నమాజ్ సమయం ఏంటంటే ఇషా నమాజ్ చదువుకున్నప్పటి నుంచి పొద్దున్నే షహరీ చేసుకునే ముందు వరకు కూడా ఈ యొక్క తరవీ నమాజ్ అనేది చేసుకోవచ్చు అంటే రాత్రి మొత్తం ఎప్పుడైనా సరే ఇషా నమాజ్ నుంచి తెల్లవారు షహరీ సమయం అయ్యేంత వరకు కూడా ఈ యొక్క తహజుద్ నమాజ్ అంటే తరావీ నమాజ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు మొహమ్మద్ గారు అయితే మరి సామూహికంగా అంటే జమాత్ తోటి మూడు రోజులు మాత్రమే ఈ యొక్క తరావీ నమాజ్ని మధ్యదలో చేపించడం జరిగింది కానీ ఈ యొక్క నమాజ్ యొక్క ప్రాముఖ్యత దీనిని నెల మొత్తం చదువుకోవాల్సిన ప్రాముఖ్యత ఏంటో అనేది వివరించడం కూడా చెప్పడం జరిగింది అందుకే దీన్ని మనం మస్జిద్లో జమాత్తోడైనా సరే ఇంట్లో కుటుంబంతో అయినా సరే లేదా ఒంటరిగానైనా సరే ఈ యొక్క తరావీ నమాజ్ చేసుకోవటం మంచిది నెల మొత్తం కూడాను ఇది ఫర్జ్ కాదు ఎందుకంటే ఇది సున్నత్ లేదా నఫీల్ ఇది మనం ఇష్టపూర్వకంగా మనం సపరేట్ నేకీలు సపరేట్ పుణ్యాలు సంపాదించుకోవడానికి ఇది ఒక అవకాశం మన పాపాలు క్షమించబడటం కోసం మరియు పుణ్యాలు పెరగడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం దీనిని ఈ యొక్క అవకాశాన్ని విడిచిపెట్టడం కంటే వినియోగించుకోవటం చాలా ఎంతైనా విలువైన సమయం ఎంతైనా విలువైన అవసరం మనం బ్రతికి ఉన్నప్పుడే ఏదైనా చేసుకోగలం ఒక్కసారి మనం మరణించాక ఇక ఏం చేసుకోలేం అందుకోసమని మనం బ్రతుకు బ్రతికి ఉన్నప్పుడు అల్లా ఇచ్చే ప్రతి విషయాన్ని మనం ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నించాలి స్త్రీలు కూడా మస్జిద్కు వెళ్ళి పరదా పద్ధతిలో ఉన్నటువంటి మస్జిద్కు వెళ్ళి వాళ్ళు కూడా తరావీనామా చదువుకోవచ్చు అని ఇస్లాంలో చెప్పబడింది కానీ దీనికి ప్రత్యేకమైనటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఒక స్త్రీ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలన్నా ఒక లేదా ఇంటి నుంచి మస్జిద్కు వెళ్ళాలన్నా మరి దానికి కొన్ని అంటే ఆ విషయానికి సంబంధించి కొన్ని హక్కులు ఉన్నాయి మరి వాళ్ళు ఎటువంటి స్మెల్కి సంబంధించినటువంటి ఈతర్లు అత్తర్లు పర్ఫ్యూమ్లు పెట్టుకోకూడదు పూర్తిగా వారు పరదా పద్ధతిలో ఉండాలి మరియు వాళ్ళు మంచిగా తిన్నగా నడుచుకుంటే వెళ్ళిపోవాలి వాళ్ళ యొక్క గొంతు కానీ వాళ్ళ యొక్క వాళ్ళు వేసుకున్నటువంటి నగల యొక్క సౌండ్లు కానీ ఎవరికి వినిపించకూడదు అటు ఆ విధంగా బందోబస్తులో రక్షణతోటి వాళ్ళు వెళ్ళాలి మరియు వారు వస్తుంటే కూడా రోడ్డుకి సంబంధించిన రోడ్డు మీద కొన్ని హక్కులు ఉన్నాయి వారిని ఎవరు కూడా మరి కామంతో చూడకూడదు చెడుగా మాట్లాడకూడదు చెడుగా ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు వస్తుంటే ఎవరన్నా రోడ్డుకి అడ్డుగా ఉంటే తప్పుకోవాలి ఇలాంటి అనేక హక్కులు ఉన్నాయి అదేవిధంగా రోడ్డు మీద ఏమన్నా అడ్డు ఉంటే కూడా దాన్ని తొలగించాలి రోడ్డు మీద ఏదైనా చెడు జరుగుతుంటే ఆపడానికి ప్రయత్నించాలి మరియు స్త్రీకి శరీరానికి ఏ విధంగా అయితే పరదా ఉందో గొంతుకు కూడా పరదా ఉంది అందుకని ఆ గొంతు నుంచి వచ్చే వాయిస్ కూడా మరి వారు ఇతరుల దగ్గర మాట్లాడేటప్పుడు భర్తతో మాట్లాడినట్టు వాళ్ళు బయట మాట్లాడకూడదు వారు నికార్సుగా ఏ విషయమైంది ఆ విషయం ఖచ్చితంగా ఎవరితోటైనా మాట్లాడాలి నైస్గా శృంగారంగా మాట్లాడకూడదు కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు కూర్చునేటప్పుడు లేచేటప్పుడు వారు పనిచేసేటప్పుడు మాట్లాడేటప్పుడు మరి దానికి సంబంధించినటువంటి పద్ధతులు అన్నీ ఉన్నాయి అవన్నీ పాటిస్తూనే వీరు పద్ధతులు ఉండి మజిద్కి వెళ్ళవచ్చు రావచ్చు కానీ అక్కడ పరదా పద్ధతి అనేది ఉండాలి మరియు ఇస్లామిక్ పద్ధతి ప్రకారం ఏవైతే పద్ధతులు చెప్పారో ఆ పద్ధతులు మజిద్లో కూడా ఉండాలి వీరు కూడా పాటించాలి అటువంటి అవకాశాలు ఉంటేనే వాళ్ళు మజ్జిద్కి వెళ్ళవచ్చు లేదంటే ఇంట్లో ఉండి చేసుకోవడమే మేలైనది ముఖ్యమైనది అంటే మంచిది హజరత్ అబూజర్ రజల్ అనుహు గారు కథన ప్రకారం రంజాన్ నెల ప్రారంభంగానే ప్రారంభం కాగానే మేము దైవప్రవక్త మహుస్లం గారితో పాటు ఉపవాసం అయితే ఉన్నాం మొదట్లో ఆయన మాకు తరావీనామా చేయించలేదు చివరికి రంజాన్ నెలలో ఇంకా ఏడు రోజులు మిగిలి ఉండగా ఇరవై మూడో తారీఖున మూడు మరియు మూడో వంతు రాత్రి గడిచిన తర్వాత ఆయన మాకు నమా చేయించారు ఇరవై నాలుగో తారీఖు దైవ ప్రక్త మహుస్లం గారు తరావి చేయించలేదు ఇరవై ఐదో తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత నమాజ్ చేయించారు అప్పుడు మేము ఆయనకు దైవప్రాప్త రంజాన్ నెల ఇతర రాత్రుల్లో కూడా మీరు మాకు నఫిల్ నమా చేయిస్తే బాగుండేది అని అనుకు అన్నయ్య చెప్పాము అందుకు మమస్లం గారు ఎవరైతే ఇమాము వెనక నమాజు ముగించే వరకు అతనితో పాటే కనుక ఎవరైతే ఉంటారో ఆ నమాజులో పూర్తిగా రాత్రి ఎవరైతే ఉంటారో సామూహికంగా చేసే నమాజులు తలావీ నమాజులు ఎవరైతే ఉంటారో వారి కోసం ఆ రాత్రి అంతా కూడా నమాజ్ చేసే ఎంత పుణ్యమో అంత పుణ్యం వాళ్ళకి లభిస్తుందని మొహమ్మద్ సస్లం గారు చెప్పారు అని ఈ యొక్క సభా గారు చెప్తున్నారు ఆ తర్వాత ఆయన మాకు నమాజ్ చేయించలేదు చివరికి మూడు రోజులు మిగిలిండగా ఆయన మూడోసారి ఇరవై ఏడో రాత్రి మాకు తిరిగి తరావీ నమా చేయించారు ఈసారి ఆయన తన ఇంటి వారిని తన సతీమణుల్ని కూడా పిల్చుకొని వచ్చారు ఆ రోజు నమాజు చేస్తున్నప్పుడు మాకు సాఫల్యం అయిపోతుందేమోనని భయం కలిగింది సాఫల్యం అంటే ఏంటని అబుజర్ రజల్లా గారిని అడిగితే అందుకు సహరి టైము అయిపోతుందేమో అని అనిపించింది ఆ సహరి టైం వరకు కూడా ముహ్మద్ సస్లిం గారు తరావీ నమాజ్ చదివిపించారు అని చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క తరావీ నమాజ్ అనేది స్పీడ్గా చదివించకూడదు ఏదో పేరు కోసం చేయాలి అనని ఉద్దేశంతో కాకుండా ఆ తరావీ నమాజ్ అనేది ఎక్కువగా తరావీ నమాజులో కియామ్ చేయాలి అంటే నిలబడి ఎక్కువగా కురాన్ చదవాలి ఎక్కువసేపు నిలబడి కురాన్ చదవాలి అదే ఈ యొక్క నమాజులో ఉన్నటువంటి ప్రత్యేకత మరియు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరికైతే కురాన్ చదవటం రాదో ఎవరికైతే కురాన్ గుర్తు లేదో ఎవరికైతే కురాన్ గురించి తెలియదో వారు ఖురాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని కూడా వారు కురాన్ని చదవచ్చు ఈ నమాజులో ఇది ఫరజ్ నమాజ్ కాదు కాబట్టి నఫిల్ మరియు సున్నత్ నమాజ్ కాబట్టి ఈ నమాజులో నఫిల్ మరియు సున్నత్ నమాజుల్లో మరి ఈ యొక్క కురానుని చేతిలో పట్టుకొని చేతిలోకి తీసుకొని కూడా మరి కురాన్ చదవచ్చు ఆ యొక్క నమాజులు అని దీనికి సంబంధించినటువంటి హదీసు కూడా ఉంది ఫరజ్ నమాజ్ ఇమాము వెనుక చదివే ఫరజ్ నమాజులో మాత్రం కురాన్ని మనం తీసుకొని చదవకూడదు కానీ ఇతర నమాజుల్లో మాత్రం నఫిల్ మరియు సున్నత నమాజుల్లో కురాన్ని చేతిలోకి తీసుకొని చదవచ్చు అని ఒక ఆదేశం ఉంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం విత్తర్ నమాజ్ అంటే ఈ యొక్క తరావీ నమాజ్ తర్వాత చివరిలో విత్తర్ నమాజ్ అని ఉంటుంది ఇది ఒ ఒక్క రకాలు కూడా చేసుకోవచ్చు మూడు రకాలు కూడా చదువుకోవచ్చు ఐదు రకాలు కూడా చదువుకోవచ్చు అనమాట కానీ ఈ యొక్క విత్తర్ నమాజ్లో మరి ప్రత్యేకమైన పద్ధతి కూడా ఉంది ఆ విత్తర్ నమాజ్ లో మొదటి ఆలా ఆలాసురా రెండో రకాతలో కాఫిరూన్ సూరా మూడో రకాతలో ఇక్లా సూరా పఠించడం పఠించడం ఇది మొహసస్లమ్ గారి యొక్క సున్నత్ అంటే పద్ధతి అంటే మొదటి రకాతలో సబ్బి హిస్మా రబ్బిక్ ఆలా సూరా రెండో రకాతలో కులియాయుల్ కాఫిరున్ మూడో రకాతలో కుల్హు అల్లాహు అహద్ సూరా ఇవి పాటించడం మరి మొహస్ అస్లాం గారి యొక్క సున్నతని అని హజరత్ ఉబైబిన్ కాబ్ రజల్లా గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు సై నసాయి ఆదిస్ గ్రంథం నుంచి ఒక ఆదీస్ తీసుకోవడం జరిగింది విత్తర్ నమాజు మగ్రిబ్ నమాజులాగా చేయకూడదు ఎందుకంటే రెండు తషహద్దులు చేసి చివరిలో సలాంతో నమాజు ముగించడం సరైన పద్ధతి కాదు చేస్తే మూడు రకాతులు కంటిన్యూగా చేసి మూడో రకాత్ తర్వాత తశహుద్దు అనేది చేయాలన్నమాట లేకపోతే ఐదు రకాతులు చేసుకోవాలి మరి విత్తర్ నమాజులో ప్రత్యేకంగా ప్రార్థన అనేది ఉంటుంది చేసుకోవటం చాలా మంచిది చాలా విలువైనది చాలా గొప్పది మరి వితరణమాజులో ఈ యొక్క ప్రార్థన ఎప్పుడు చేయాలంటే రుకుకి ముందైనా చేసుకోవచ్చు రుక్కు చేసిన తర్వాత అయినా చేసుకోవచ్చు ఈ రెండు విధాలుగాను ప్రవక్త మొహదు సస్లం గారి ద్వారా ఆధారాలు ఉన్నాయి రుకుకు ముందైనా ప్రార్థన చేసుకోవచ్చు దువా కునూతే దువా లేదా రుకు తర్వాత అయినా చేసుకోవచ్చు అనమాట ఏం దువా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనే విషయం ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్లో తెలుగు బుకారి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో తెలుగు బుకారి టిఇఎల్యు జియో తెలుగు బియూకెహెచ్ఈర్ఏ బుకారి తెలుగు బుకారి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా వీటికి సంబంధించినటువంటి దువ్వాలు మరియు అనేక ప్రశ్నలు సమాధానాలు దాంట్లో చెప్పబడ్డాయి కురాన్ మరియు అదిసుల ఆధారంగా ఒక్క రాత్రుల్లో కానీ లేదా మూడు రాత్రుల్లో కానీ కురాన్ మొత్తం చదివి చదవటం సరైన పద్ధతి కాదు అలా చేసేవాడు కురాని అర్థం చేసుకోలేడు అని ప్రవక్త మొహద్ సస్వాంగ్ గారు చెప్పారు అని హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు తెలియజేశారు మరి ఈ యొక్క హదీస్ అబుదాబుద్ మరియు ఇబ్నే మజార్ నుంచి ఈ యొక్క హదీస్లో తీసుకోవడం జరిగింది ఖురాన్కి సంబంధించి ఖురాన్లో ఒక రూల్ ఉంది ఏంటది ఖురాన్ని ఆగి ఆగి చదవాలి నెమ్మదిగా చదవాలి అర్థం చేసుకొని చదవాలి అల్లా పట్ల భయం భక్తి గౌరవం మర్యాదతోటి చదవాలి అల్లా మనకి ఏం తెలియజేశాడు మనం ఏం వింటున్నాం దాన్ని మనం ఎలా అర్థం చేసుకొని జీవిస్తున్నాం ఇలా ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ చదవాలి మరి అల్లా మనకి ఏం చెప్పాడు మనతో ఏం మాట్లాడుతున్నాడు మనం దీన్ని ఎలా పాటిస్తున్నాం అనేటటువంటిది ఆలోచించుకుంటూ అర్థం చేసుకుంటూ చదవాలి ఏదో డ్యూటీ చేస్తున్నాం కదా ఈ చదివిపీయటం మా డ్యూటీ చదవటం మా డ్యూటీ మా డ్యూటీ అయిపోయింది మేము చె చెప్పేసి వెళ్ళిపోవాలన్నట్టు ఉండకూడదు అందుకని ఆగి ఆగి నెమ్మదిగా చదవాలి అందుకే అల్లాసుబాతాన్లో చెప్తున్నాడు నా ఆయుధులను కొద్దిపాటి సొమ్ముకి అమ్ముకోకండి అని చెప్పడం జరిగింది మరి అల్లాసుబాతాల యొక్క ఆయుతులని మన యొక్క అవసరాలకు తగ్గట్టుగా మనం దీన్ని మజాకులుగా చేసుకోకూడదు ఏదో పేరు కోసం చేయకూడదు అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి చేయాలి అవసరం లేని దగ్గర చాలామంది ఎక్కడైతే అవసరం లేదో అక్కడ కురాన్ బక్షష్ అని చెప్పేసి ఒక పది మంది ఒక యాభై మంది ఒక వంద మందిని ఎంతమందినో పెట్టేసి ఎవరెవరో ఏదేదో చదివేస్తూ ఉంటారు కురాన్ బక్షస్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇటువంటి పద్ధతులు ఇస్లాంలో ఉన్నాయా అసలు అలా బక్సస్ చేయటం ఎందుకు ఆ పద్ధతులు ఎప్పుడన్నా ఎక్కడన్నా మహమ్మద్ సుస్లాం గారు కానీ సహబాలు కానీ చూపించారా అసలు అసలు విషయం ఏంటంటే బ్రతికున్న వారు ఆ కురాన్ని చదివి దాని ప్రకారం జీవించాలి అల్లాని ఆరాధించాలి అదేవిధంగా చనిపోయిన మన ఇంటి వారులు కానీ మన స్నేహితులు కానీ మన ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా చనిపోతే వారి తరపున మన మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏంటో అవి తెలుసుకొని అవి పూర్తి చేయాలి దానికోసం బ్రతికున్న మనం కురాన్ చదవాలి బ్రతికున్న మనం కురాన్ తెలుసుకోవాలి బ్రతుకున్న మనం కురాన్ని అర్థం చేసుకోవాలి బ్రతికున్న మనం కురాన్ని అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి ఆగి ఆగి మెల్లగా నెమ్మదిగా చదవాలి లేదా వినాలి అర్థం చేసుకోవాలి మరి ఇలా కాకుండా కొంతమందితో ఏదో పేరు కోసం చదువుతున్నాం చదివేస్తున్నాం ఒక రోజులో అయిపోయింది మూడు రోజులు అయిపోయింది వారంలో అయిపోయింది లేదా కొంతమందిని పిలిపించేసి చదివేసాం చదివిచ్చేసాం అంటే అయిపోతుందా మరి ఏది చేసినా కూడా అల్లాని మెప్పించడం కోసం చేయాలి మరి అల్లా అయితే కనుక మొహమ్మద్ సల్లల్లాహు వలసం గారి యొక్క పద్ధతి ప్రకారం ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు ఉన్నాయో వాటి ప్రకారం మనం జీవిస్తేనే అల్లా దాన్ని స్వీకరిస్తాడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకొని మనం చేసే ప్రతి పద్ధతిలో కూడా సున్నత్ అనేది ఉందో లేదో ముందుగా చూసుకొని వెళ్ళటం మనకు మంచిది లేదా ఇష్టం లే ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా ఎన్ని ఎక్స్ట్రా ఫిటింగులు పెట్టుకొని మనం ఎంత చేసినా కూడా అవి అల్లా వద్ద వృధానే అవుతాయి అల్లా ఎంత చెప్పాడో మమశా శృంగర్ ద్వారా ఏం చూపించాడో అంత మనం చేస్తే సరిపోతుంది అందుకే అల్లా సుమార్తలు చెప్తున్నారు నేను ఏ వ్యక్తి పైన కూడా అతను మోయలేనటువంటి మోయలేనటువంటి భారాన్ని మోపను అని అల్లా సుబ్రతరాన్లో రెండవ సురాలోని చివరి వాక్యంలో చెప్తూ ఉన్నారు అంతేకాకుండా హజరత్ ఆయిషా రజల్లాహు గారు యొక్క బానిస గారైనటువంటి జుక్వాన్ రజల్లా గారు కురాన్ని చూసి చదువుతూ ఆమెకు ఇమామత్ చేసేవారు ఇది నఫిల్ నమాజుల్లో ఈ విధంగా చేసేవారు ఫరజ్ నమాజుల తర్వాత మినహా ఇతర నఫిల్ నమాజుల్లో దివ్య కురాన్ను చూసి పారాయణం చేయవచ్చు అని అనడానికి ఈ యొక్క హదీస్ని బుకారీ హదీస్ గ్రంథంలో హదీస్ ఈ యొక్క హదీస్ని ఆధారంగా తీసుకోవడం జరిగింది ఇంకొకటి మన నమాజులు పేరు కోసం ప్రఖ్యాతుల కోసం కాకుండా ఏదో మన డ్యూటీ చేయాలనేది కాకుండా అల్లా పట్ల భక్తి శ్రద్ధలతోటి భయం భక్తులతోటి గౌరవ మర్యాదతోటి చేయాలి ఆరాధనల్లో సమతూకాన్ని పాటించాలి ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం గారు చెప్పారు అని బుకారి హదీస్ గ్రంథంలో హజరత్ అనస్ రజ రజల్లా గారు ఆయిషా రజల్లా గారు అబ్దుల్లా బిన్ బిన్ ఆస్ రజల్లా గారు చెప్పినటువంటి విషయాలని చెప్పడం జరిగింది మీరు ఏదైనా ఆరాధన చేస్తే ఉత్సాహంగా ఆనందంగా ఉన్నప్పుడే చేయండి అలసట కలిగితే నమాజుని ఆపండి నఫల్ నమాజుల గురించి చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా మీ శక్తి సామర్థ్యాల మేరకే ఆరాధన చేయండి ఎందుకంటే ఆరాధనలు చేసి చేసి మీరు అలసిపోతారేమో కానీ మీ యొక్క ఆరాధనలకు ప్రతిఫలం ఇవ్వటంలో అల్లా మాత్రం అలసిపోడు అని ప్రభుత్వ మమసం గారు చెప్పారు అదేవిధంగా అబ్ మమసం గారు ఏమన్నారంటే ఓ అబ్దుల్లా నువ్వు ఫలానా మనిషి మాదిరిగా అయిపోకు అతను ఆరాధన నిమిత్తం రాత్రి రాత్రిలో లేచేవాడు కానీ కొన్ని రోజుల తర్వాత అసలు నిద్ర లేవటమే మానుకున్నాడు అట్లా నువ్వు చేయకు ఒక నఫీల్ నమాజులు కానీ సున్నత నమాజులు కానీ ఒక పద్ధతి పెట్టుకుంటే ఆ పద్ధతిని మనం కంటిన్యూగా పాటించే విధంగా చేయాలి మరియు దానిని లేజీగా బద్ధకంగా కాకుండా ఇష్టపూర్వ ఏదో డ్యూటీ చేస్తున్నాం చేయాలి అని కాకుండా ఇష్టపూర్వకంగా మనం చేయాలి అల్లా అల్లాని ఆరాధించి ఆరాధించి మనం అలసిపోతామేమో కానీ అల్లా మాత్రం మనకి ఇవ్వటంలో అలసిపోడు అని ప్రవక్త మహమ్మద్ హస్లం గారు చెప్పినటువంటి ఆ యొక్క ఆదీశం చూసాం మనం ఏదైతేనేమి ఈ యొక్క తరావి మరియు విత్తనమాజుల గురించి ఇంకా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అనేక విషయాలని తెలుగు బుకారి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో తెలుగు బుకారిలో మరి అనేక విషయాలు ఇంకా చెప్పడం జరిగింది ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సలహాహు అసం గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి ఈ యొక్క కురాన్ మరి మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆ మీన్